రకంగా ఉంటుంది, యథాతథంగా కొనసాగించేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఏ రకంగా కూడా రిటర్న్స్ విషయంలో కూడా ఫైల్ చేయాలి. కూడా చాలా ఫోకస్ చేసేది ఈ రెండు మూడు అంశాల మీదేనండి. సో ట్యాక్స్ డిడక్షన్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ స్లాబ్స్ ఏమైనా పెరిగాయంటే, సో ఇప్పుడు మన పిఎం చెప్పినట్టుగా, సో దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. 2020లో మనకి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ తీసుకొచ్చారండి. మనకు అప్పటి వరకు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ ఉంది. ఎప్పుడైతే ఈ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ తీసుకొచ్చారో, కన్ఫ్యూజన్ అనేది ఒక పీక్ వెళ్ళిపోయిందండి. పీపుల్ నౌ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. మనం ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లోనే ఉండాలా, న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి వెళ్ళిపోవాలా? సో ఓన్లీ అంటే ఓన్లీ మన ప్రొఫెషనల్స్కి అండ్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఆ చేంజ్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందండి. మిగతా వాళ్ళు ఒక్కసారి కానీ మీరు ఒక ట్యాక్స్ రిజ్యూమ్ చూస్ చేసుకుంటే లైఫ్ టైం అదే మెయింటైన్ చేయాలి. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ కేర్ఫుల్ దే హ్యావ్ టు చూస్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అండ్ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్. సో అకార్డింగ్ టు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ ఏంటంటే, అప్ టు 7 lakhs వరకు నో ట్యాక్స్ అండి. సో అది ఒకటి మనకి బెస్ట్ చేశారు. బట్ నో డిడక్షన్స్, అంటే మీరు ఏ డిడక్షన్స్ అవైల్ చేసుకోవడానికి లేదు. అప్ టు ఓన్లీ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ తప్ప మనకి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో మీ హోమ్ లోన్ కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ లైక్ పిఎఫ్ కానీ ఏవి చేసుకోవడానికి అండర్ సెక్షన్ 80C లేదండి. సో ఎవరైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఓల్డ్ అండ్ ట్యాక్స్ రిజ్యూమ్స్ ఒక్కసారి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలండి. అప్ టు 3 to 6 lakhs వరకు 5%, 6 to 9, 10%, 9 lakhs to 12 lakhs, 15%, 12 to 15 lakhs, 20%, అండ్ అబౌవ్ 15 lakhs 30% అండి. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ దట్. ఎప్పుడైతే మీరు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ కానీ మీరు తీసుకున్నారంటే మీ డిడక్షన్స్ అన్ని వదులుకోవాలి. 80C కానీ 80D కానీ అవన్నీ కూడా వదులుకోవాలి. లేదు అలా కాదు, మాకు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే కావాలి అంటే యూ హ్యావ్ టు నోటిఫై అండి. అంటే మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, నౌ ఇట్ ఈస్ డిఫాల్ట్ యు ఆర్ కమింగ్ అండర్ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్. అంటే మీరు కానీ నోటిఫై చేసుకోకపోతే మీరందరూ కూడా బై డిఫాల్ట్ యూ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ట్యాక్స్ అండర్ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్. సో ఒకసారి టీడీఎస్ కట్ అవగానే యూ విల్ గెట్ షాక్డ్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి ఎవరికి శాలరీ ఫుల్గా రావట్లేదు, అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అందరికి 20,000-30,000 ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. సో లాస్ట్ 1 month ఉంది. సో దే హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడర్. ఫస్ట్ మీరు డిడక్షన్స్ తీసుకోవాలా వద్దా, మీకు న్యూ కావాలా ఓల్డ్ కావాలా. సో ఎవరికైతే ఈ హోమ్ లోన్ ఉంటుందో లేకపోతే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ లో ఉంటేనే ఎక్కువ మనకి బెనిఫిట్ అండి. సో లేదు మీరు కొత్తగా అంటే యూఆర్ న్యూ ఎంప్లాయీ, ఇప్పుడే జాయిన్ అయ్యారు, మీకు హోమ్ లోన్ లేదు లేకపోతే మీకు ఏమీ ఇన్సూరెన్స్ పాలసీస్ లేవు ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే మీరు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి వెళ్ళొచ్చు. సో మీకున్న ఈ డిడక్షన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవాలండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనము నోటిఫై చేసుకోవడం చెప్పాను కదా. సో చాలా మందికి తెలియక వాళ్ళు ఏమి తీసుకోకుండా అలా సైలెంట్గా ఉండిపోయారు అనుకోండి, దట్ విల్ గెట్ ఇన్ టు ద న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ బై డిఫాల్ట్. సో ఒకసారి ఇప్పటికీ కూడా మనకి టైం ఉందండి, అప్ టు 31st వరకు మీరు మీకు ఏది కావాలి, మీకు ఓల్డ్ కావాలా న్యూ కావాలా అనేది వాళ్ళు ఇప్పటికీ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ శాలరీడ్ అండ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే ఇలా వాళ్ళు స్విచ్ చేసుకుని ఇయర్కి ఒకసారి స్విచ్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు. సో అండ్ డిడక్షన్ అయితే మాత్రం న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ ఓన్లీ ఒక్క డిడక్షన్ అలౌ చేశారండి. సో నౌ విఆర్ ఆల్ అంటే అందరూ కూడా ఏమంటున్నారంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి కూడా కొన్ని డిడక్షన్స్ ఇవ్వండి, ఓన్లీ 50,000 డిడక్షన్ కాకుండా. సో మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫుల్ బడ్జెట్ మనకి జూన్ జూలైలో వచ్చేటప్పుడు మేబీ ఆ అనౌన్స్మెంట్ ఏదైనా వస్తుందేమో అని వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ ఈ ట్యాక్స్ రిజ్యూమ్లో, న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఇంకొన్ని డిడక్షన్స్ అపార్ట్ ఫ్రమ్ స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ చేస్తారేమోనని చూడాలండి. సో అలానే మనకి ఇప్పుడు హోమ్ లోన్స్ అందరికీ అండి 50 lakhs, 70 lakhs హోమ్ లోన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే 2 lakh ఇంట్రెస్ట్ వరకే క్యాప్ పెట్టారు. సో ఎవ్రీవన్ ఈజ్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 50 లక్షల లోన్ హోమ్ లోన్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 5-7 lakhs వరకు మీరు పే చేస్తున్నారు ఈఎంఐ. సో ఓన్లీ 2 lakhs వరకు క్యాప్ పెట్టారు. సో దాన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ హౌసింగ్ ఏదైతే మనకి హౌసింగ్ సెక్టార్ ఉంటుందో వాటికి కొంచెం మనకి బూస్టప్ లాగా ఉంటుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈ హోమ్ లోన్ 2 lakh క్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినవి కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిందండి, వాళ్ళకి ఇచ్చిన ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పాపం వాళ్ళకి సరిపోవడం లేదు, బ్యాంక్ ఇచ్చిన ఎఫ్డీలు కానీ లేకపోతే ఈ స్మాల్ సేవింగ్స్ మీద. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ షుడ్ డూ ఇట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఎస్పెషలీ. సో వాళ్ళకి ప్రీమియమ్స్ మీద జిఎస్టీలు తగ్గించడం, ఎస్పెషలీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సిటిజన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50,000-60,000 ఉందండి ఒక్కొక్కరికి. సీనియర్ సిటిజన్ అయితే చాలు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దే షుడ్ అట్లీస్ట్ జిఎస్టీనైనా రిమూవ్ చేయాలి. సో దేర్ ఆర్ మెనీ ఎక్స్పెక్టేషన్స్.